हाय वेलकम टू अवर चैनल नेनु मी उषा पदि मंदि सेलिब्रिटीज मन पक्क नुंडि मनतो माट्लाडिते एंत एनर्जेटिक गा एंत एंटरटेनिंग गा उंटुंदो अलांटि पर्सन इप्पुडु नातो उन्नारु वारु मरेवरु कादु इमिटेशन राजु गारु हाय अंडि హాయ్ ఉషా గారు నేను ఎంత జోష్ఫుల్ గా మీ గురించి ఇంట్రో చెప్పారు మీరు అంతే జోష్ఫుల్ గా మాట్లాడాలి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మన ఇద్దరికి ఒక సింక్ అయిందన్నమాట ఏ విషయంలో ఇది మీ ఒరిజినల్ వాయిస్ అన్న నా ఒరిజినల్ వాయిస్ ఇమిటేషన్ లో షా ఉంది ఉషాలో షా ఉంది అబ్బా అవును ఇమిటేషన్ జ్యువెలరీ విన్నాను కానీ ఇమిటేషన్ రాజు అని అలా ఎందుకు పెట్టుకున్నారు ఇమిటేషన్ రాజు అంటే నేను ఇమిటేట్ చేసేటప్పుడు నా వాయిసే కాకుండా ఎగ్జాక్ట్లీ ఏ క్యారెక్టర్ నేనైతే ఇమిటేట్ చేస్తున్నానో ఆ క్యారెక్టర్ మీకు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట ఓకే విత్ ఎక్స్ప్రెషన్ తో విత్ ఎక్స్ప్రెషన్ తో అందుకని నాకు చొక్కాపు వెంకటరమణ గారు అని మెజిషియన్ ఆ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు స్టార్టింగ్ లో ఆ సార్ నాకు ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టారు అండ్ ఉషా అని వినిన వెంటనే నాకు చిన్నప్పుడు ఒక పాట గుర్తొచ్చేది అన్నమాట ఈ ఉషా కిరణాలు తీవ్ర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ సాంగ్ పాడుతుంటే నాకు చిన్నప్పుడే చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి అప్పట్లో టీవీలో ఈ సాంగ్ పాడింది ఎవరు ఎస్పి బాలుగారు నిజంగా బాలు గారిని ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేశారు ఈ సాంగ్ థ్యాంక్ యూ అండ్ మీరు ఈ కెరియర్ లో ఐ మీన్ ఇది ఎంచుకొని ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఫీల్డ్ లోకి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది ఓకే ఏ అంటే చిన్నప్పుడు ఎప్పుడు అనిపించింది లైక్ మీకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది ఇట్లా చేయాలి అని 5th క్లాస్ నుండి మీ ఫస్ట్ మిమిక్రీ ఏది ఎవరు వాయిస్ చేశారు ఎప్పుడు ఏజ్ లో చేశారు 5th క్లాస్ లో అంటే రకరకాల షోస్ లో కానివ్వండి వచ్చే మిమిక్రీ స్కూల్లో లాంటివి కాకుండా బయటకు వచ్చి అంత చిన్న ఏజ్ లోనే మీరు బయట చేసేవాళ్ళు లేదు లేదు నేను ఇంటర్మీడియట్ నుండి స్టార్ట్ చేశాను ఓకే చేయటం మాత్రం స్కూల్లో చేసేవాడిని ఈ ఆగస్ట్ 15th చిల్డ్రన్స్ డే ఓకే ఆ ఫంక్షన్స్ లో సరదాగా చేసేవాడిని అలా అలా అలవాటైంది ఫస్ట్ నేను మిమిక్ చేసింది పిచ్చకొట్ట సుధాకర్ గారు ఓకే చిన్నప్పుడు ఏ కొట్టు ఇంకా కొట్టు పిచ్చ కొట్టుడు కొట్టు పిచ్చ అబ్బా ఫాదరా ఏంటో అలా చూస్తున్నావు యహ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ అండి యాజ్ ఇట్ ఇస్ నిజంగా మీరు ఇంతకుముందు ఇమిటేషన్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఎగ్జాక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది నిజంగా మీరు ఎవరి వాయిస్ అయితే చేస్తున్నారో మీ బాడీ మూమెంట్స్ కానీ ఆ ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి అంటే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీ కెరియర్ అంటే లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ప్రాపర్ గుంటూరు బొంగరాలవీడు అనే చిన్న గ్రామం అనుకోవచ్చు పేట అంటారు కదా బొంగరాలవీడు కాకుమాన వర్తోట అమ్మ జయమ్మ ప్రసాద్ గంగోలు జయమ్మ ప్రసాద్ గారుల ఆఖరి అబ్బాయిని నేను చదువుకుంది నేను డిగ్రీ వరకు చదువుకున్నా డిగ్రీలో ఇంకా బాగా మిమిక్రీ షోస్ చేయటం ఇంకా అలా బిజీ అయిపోయి కొంచెం డిగ్రీ బకెట్ దన్నింది అనమాట వెంకటేష్ గారు అడుగుతారు చూడండి రే బకెట్ ఎందుకు కొట్టారు పోలకుండి అన్నట్టు అలా మిమిక్రీ లైఫ్లో ఇంకా అలా కంటిన్యూ అయిపోయాను అనమాట ఇన్స్పిరేషన్ ఉన్నారండి మొట్టమొదట మా వినాయక చవితి అలాంటి ఫంక్షన్స్లో వచ్చి మిమిక్రీ షోస్ చేస్తున్న వాళ్ళు ఆ తర్వాత మెయిన్ నాకు నేరళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ పితామహుడు నేరళ్ళ వేణుమాధవ్ గారు నాకు తెలుసు మీకు ఒక రికార్డ్ ఉంది 10 మినిట్స్లో 75 వాయిసెస్ చేయగలరు అలా ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి నాకు అసలు వినడానికి అది చెప్పిన వెంటనే వినడానికి అండ్ ఆ వీడియో చూసినప్పుడు నిజంగా నాకు ఎలాగో అనిపించింది అసలు నేను నమ్మలేకపోతున్నాను అనమాట థ్యాంక్ యూ అండి నేను అమెరికాకు వెళ్ళినప్పుడు మామూలుగా ఇదివరకు నేను అందరికలా షోస్లో చేశాను మిమిక్రీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు ఇంద్రా సినిమాలో ఆ సీన్లో డైలాగ్ ఎలా ఉంటుంది అది చేసిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు అలా ముందు ఎక్స్ప్లెనేషన్ ఉండేది నేను అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో అశోక్ బడ్డి గారు అని ఒక అన్న ఉంటారు అలా సరదాగా వీకెండ్స్లో సండే సాటర్డే వీకెండ్స్లో ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు నేను సరదాగా మిమిక్రీ చేస్తుంటే పక్క నుండి రాజు వెంకటేష్ ఇది అయిపోయిపు రాజు చిరంజీవి నాగార్జున రామారావు గారు అని అంటే
అని అంటూ నేను వెంటనే అందుకోవటం అన్నట్టు అందుకోవటం అలా అలా నాకు బాగా నా మీద నమ్మకం వచ్చింది. ఓకే వెంటనే మనం ఇలా చేయొచ్చు తడుముకోకుండా. స్టైల్ ఫామ్ అయిపోయింది అలా చేసిన తర్వాత. సో ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూ లా కాకుండా నేను ఒక క్వశ్చన్స్ అడిగినా కానీ ఆన్సర్ మీరు ఏదో ఒక స్టార్ వాయిస్ తోనే ఇవ్వాలి నాకు ఆన్సర్. తప్పకుండా ఈ వాయిస్ తో మీరు మాట్లాడకూడదు. సో ఇప్పుడు మా కోసం 10 మినిట్స్ లో 75 వాయిసెస్ నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను, అలాగే మా ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నారు, చేస్తారు? తప్పకుండా చేస్తాను. ఉషా గారు అడగటం నేను కాదనకపోవట్టు కాదనకూడదు. ఎనీవే మీరు ఏదన్నా అడగండి, ఐ కెన్ డూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు 75 వాయిసెస్ చేయబోతున్నారు కదా, ఎటు నుంచి ఎటు వస్తారు? ముందు నుంచి వెనక్కి వెళ్దామా, లేటెస్ట్ ఈ రోజు నుంచి వెనక్కి వెళ్దామా, వెనక నుంచి ముందుకు వద్దామా? మీ ఛాయిస్ అండి, మీ ఛాయిస్ అండి. మీరు ఇచ్చిన కండిషన్ మర్చిపోయి నా వాయిస్ తో మాట్లాడాను, మీ ఇష్టం అంతే. క్షమించేసాము. మన అందరికి పెద్ద స్టార్ ఎన్టీ రామారావు గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మిర్రర్ టీవీలో నన్ను ఆహ్వానించారు, అసలు ఇలా కూర్చుంటే నేను ఎదురు కనపడుతున్నాను ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే ఎద్దుకట్టే చాలా సంతోషంగా ఉంది. నేను ఎటు సినిమాలు చేయలేదు, ఉషా గారు మీరు కూడా ఒకసారి ఓకే అంటే. మంచులక్ష్మి ఎప్పుడు అంటూ ఉండేది, డాడీ నీకెందుకు కోపం ఉంటుంది డాడీ అని. ఇది కోపం కాదమ్మా, క్రమశిక్షణ అని చెప్పేవాడిని. ఏదేమైనా కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సొగ్బాటు సొగ్గనాథులతో పెట్టుకోవద్దాం ఏమనుకుంటారు? కమాన్ ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేనెవరిని చెప్పండి. ఏమిరా నీ కండకవరము, నాకు కానీ కోపం వచ్చిందంటే ఈ కథాపరంతో నీ శిరసును వెయ్యి ఒక్కరు చేసిన డోంగ్రే. మడిసన్న తర్వాత కాసింత కళాపోసన ఉండాలి, తిని తొంగుంటే మడుసుకి గొడికేడి తేడా ఉంటది. ఏటి నీ గదతో నన్ను 1000 ఒక్కలు చేసేస్తా, ఊరుకోవయ్యా. రామ్ గోపాల్ వర్మ గారు అందరూ అంటూ ఉంటారు రామ్ గోపాల్ వర్మకి పిజన్. ఆ బుక్కారెడ్డిని ఎవడు చంపాడో తెలియదు, కానీ ఇది మాత్రం అనంతపురం. ఇలా చూడు సుయోజన, ఈ రామ్ గోపాల్ వర్మతో పెట్టుకోబాకు నాయన, నీ మీద సినిమా తీసేస్తాడేమో ఏమంటావు, అతనికి డూపులకు కొదవలేదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్క్ అవసరం, లేకపోతే కరోనా వస్తుందంట, దిక్కుమాలినది. ఇంకోటి కూడా వచ్చింది, నేను నమ్మను. ఏమి ఏమనుకున్నా గానీ ఈ కత్తియుద్ధ కాంతరత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. ఏమంటావు రాకుమారి? ఇలా చూడు నాయన, అలా రాకుమారిని అలా బెదిరించటం తప్పు కాదు నాయన. చిరంజీవి గారు అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, రామ్ చరణ్ కూడా ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదా అనుకుంటున్నాను. నెక్స్ట్ రామ్ చరణ్ తో ఉషా కలిసి చక్కగా మంచి ఇంటర్వ్యూ ఉంటుంది అంతేనా? ఏమండి ఉషా గారు, బిగ్ బాస్ 4లో అదే 5లో ఖచ్చితంగా మీరు ఉంటారు, మీకే బిగ్ బాస్ టైటిల్. అన్నా ఏది ఏమైనా గారన్నా, నల్ల బాలు నల్ల త్రాసులు శకుంతల నువ్వు ఎందుకు వచ్చావు? ఏటే ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూచేస్తాను అనుకుంటే ఏదనుకున్నాను, కత్తులతో కాదు కండ చూపుతో చంపేస్తాను. ఓహో ఊరుకో నాయన, నీ కట్టికి రెడ్డి ఎలా కనపడుతున్నారు? 9848223 నా నెంబర్ నాయన. ఆహా ఏ నిన్ను పుట్టించిన దేవుడు కనపడితే అన్ని కూడా చెల్లేస్తాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే? ఏ కన్యా మనవ కన్యా కాదు, అరుంధతి అమ్మాలే ఎంత బొమ్మాలే, వసే అరుంధతి నీకు పెళ్ళ. కైకాల సత్యనారాయణ గారు ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నట్టు బల్పం పట్టి పామా వల్ల వేసేది ఉషారు మీ దగ్గర హిమక్రియములు ఉన్నాయా? ఏముందా అల్లో అల్లో, నేను ఒక్కనే చెప్తా ఉన్నా హిమక్రియములు, మరి ఈరోజు మరి చలికాలంలో తింటే మళ్ళీ చల్లి చేస్తుంది కనుక హిమక్రియములు తింటాం అనేసి ముక్కజనక పొత్తులు ఇవ్వని తినండి.
ఊరుకోయ తినేవాళ్ళు కూడా తిన్నవ్వకుండా నీకేమైందంట ఆయన తింటానంటే మీరు తినండి సత్యనారాయణ గారు. నిన్ను చూస్తుంటే పాడుపాడు అనిపిస్తుంది అలి, ఎవడు ఇక్కడ కింద బతికిన తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వాడు పోయాడు ఒక్క అడుగు ఒక్క అడుగు. ఎప్పుడు చూడండి కళ్ళని దేవుళ్ళ చూస్తున్నాయంటే ఏదనుకున్నాను చంటిగా లోకల్ డా 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 దర్వే ఏం చచ్చి ఐ లవ్ యూ గుండు హనుమంతరావు ఏంటి చుచి ఐ లవ్ యూ అంటున్నావు? వాళ్ళ నాన్న కమిషనరు మా అమృతం హోటల్ కూడా వస్తూ ఉంటాడు. ఏమంటారు? నమస్కారం సాయి కుమార్ గారు. విజయ్ నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావే నాకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ అని. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకాలు. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నీవా నేనా? నీతో రేయనక పగలనక తిరిగి అందుకు నువ్వేమన్నావు? చీ అన్నావు, చేదరించావు, అసహాయంగా మాట్లాడావు. అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించిన చెల్. బిగ్ బాస్, బిగ్ బాస్ మీ అందరికీ లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నాడని మనవి చేస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు మీ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈసారి నేను ఇద్దరం జంటగా కపుల్గా వస్తామా, చక్కగా ఉంటుంది. ఏంటంటావా రాజశేఖర్ రెడ్డి గారు? నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అబ్బాయిని ఎంతో బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు అందుకని చెప్తా ఉన్నాను. ఇల్లొస్తానక్కయ్యా, ఇల్లొస్తాను చెల్లెమ్మా తెలియజేసుకుంటూ మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ జగన్ గారు, ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి నేను ఒక్కడే చెప్తున్న సమ సమాజ పాలన రావాలని, మూడు రాజధానులు కావాలని చెప్తా ఉన్నాను. ఏమంటారు అక్కయ్యా, ఏమంటారు చెల్లెమ్మా అని చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు, నేను ఒక్కడే చెప్తున్నా, పొట్టుకొని పొడగని కొడితే పొడుగుని పోచం కొట్టింది నరేంద్రబాయి లొల్లి. ఎక్కువ తక్కువ లేదు, ప్రత్యేక తెలంగాణ మాకు వచ్చింది, బంగారు తెలంగాణ కూడా వస్తుంది. అప్పుడా ఇప్పుడా ఎప్పుడా కలగన్నానే చెల్లె, నీలాంటి యాంకర్ మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుందనే. ఇదిగో చూడయ్యా, ఏదో తక్కువ తక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మనం శాంతియుతంగా మాట్లాడుకోవాలా? ఎందుకు వారు వస్తూ ఉంటారు? చెప్పారు కదా శాంతియుతంగా మాట్లాడుకోమని. ఓ పుడింగి అనువా జీవ, ఓ మౌ వాడు మౌరుడు కదా, వాడు చూస్తాడా చావడా? చెప్పాడు కదా వాడు బోడి బాక్స్ ఆఫీస్ అని. దశావతారం బామ్మ, ఇలా చూడు ఎవర్రా, దశావతారం ఎక్కడో 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 నా చిట్టు కొడుకు దశావతారం తెలుగుదేశ దశావతారంలో పోలీస్ క్యారెక్టర్. ఎంఏ బయాలటిక్ సైన్స్, నువ్వు టెర్రఫిక్ సైంటిస్ట్ వా సైంటిఫిక్ టెర్రరిస్ట్ వా, నువ్వు తెలంగా లాట్ పెట్టి తట్టే తట్టే కొడితే నిజాలని బయటకు రావాలి సైంటిస్ట్ నాయాలన్న. నూతన్ ప్రసాద్, ఇలా చూడయ్యా, అలా నువ్వు అంత భయపెడుతూ ప్రశ్నిస్తే అతను ఏం సమాధానం చెప్తాడు? అసలుకే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఏమంటావు బాబు? నీ యాంకమ్మ అసలుకే బూతులో చేతని, ఏమంటావు? బాబామోహన్ గారు, అన్నా మరదే తొందర అన్న, రింబోల రింబోల రింబోల, ఏమంటావన్నా? బొచ్చుకే 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 బొచ్చుకే. కమెడియన్ సుధాకర్ గారు, ఒరే నీకు ఒక పాట చెబుతాను, నేను చెప్పినట్టు నువ్వు పాడాలి. ఓకే, నేను పాడతాను. కువాషకి దరడు టీవీఎస్, యహ ఈస్ట్ వెస్ట్ హిట్లర్ వస్తున్నాడు, ప్రాణాలు కాపాడుకోండి, జిగిడా జిగిడా. సుమన్ శెట్టి, ఒరే దుర్మార్గుడా దుష్టుడా, అమావాస్య పుట్టినడా, ఏంటమ్మా మా తల్లిరా, ఇదిగో వీడేడవి కాడు. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రావుష్, ఐ థింక్ 2 ఇయర్స్లో నా కంపెనీ పెడతా అనుకుంటా, ఎందుకంటే శ్రావుష్కి ఉషా కూడా ఫ్రెండ్, ఉషాని అడుగుతాను ఏమైనా హెల్ప్ కావాలంటే. అబ్బా ఎంత బాగుందో మీరందరూ నవ్వాలని నవ్వుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఆనందమైన సమయంలో క్వార్టర్ వేస్తే ఇంకా బాగుంటుందమ్మా. తుంప తక్కువ తుక్కు తక్కువ మనేమి ఎంఎస్ నారాయణ, ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడ, మందులో సోడ కలుపుకొని తాగే నారాయణ, మధ్యలో వీణల్లం రోగేత్ర. అదే అన్న మందు తాగోడు తాగోడు రాడు, తాగడం తప్పు కాదు, నేను ఒక్క చెప్తూ అది అన్ని నేనేయాలి. ప్రకాష్ రాజ్, ఏమి లేనట్టు గద్ద ఎత్తి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోయాడు నా మహాలక్ష్మి.
నా మహాలక్ష్మి నాకు కావాల్సి వచ్చిన బంగారు మహాలక్ష్మి. అలా ఎన్నో క్యారెక్టర్లు తీసామండి. సప్తగిరి అబ్బా ఒరే ఎక్కడ తెచ్చారా దీన్ని, ఒరే సుధీరా ఏంటక్క ఇంకో రౌండ్ తెచ్చుకుంటావా, అబ్బా 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 ఏడేడేడేడే. రజనీకాంత్ ఆ దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. అయ్యా నాకు ఈ క్యాసెట్ కావాలి, ఎవరైతే నీకు తల్లిదండ్రులు లేరన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒంటరివాడిని కాదు తల్లిదండ్రులు లేరు కాదు కాకుండా నాకంట కుటుంబం అని చెప్తానయ్యా, ఉంటానయ్యా దెబ్బదొస్తు కదా జుజుబి అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా అంతేనయ్యా. పోసాని కృష్ణమూర్తి రాజా నాకు చాలా ఇష్టం రాజా, నువ్వు అంటే ఎంత బాగా చెప్తావు రాజా డైలాగులు, ఐ లవ్ యూ రాజా, అసలుకి నాకు మెంటల్ రాజా, ఉంటాను బంగారు రాజా. బేబీ షాంగర్ నేను చచ్చిపోయిన తర్వాత ఏడకూడదు పైనుండి చూస్తూనే ఉంటా, అక్క ఉంగరం అడిగావా తీసుకో రాజీ గుడ్ బాయ్. కోబాయ్ సర్లు మీ అక్క కూడా పట్టు చీర మీ అమ్మ కూడా పట్టు చీర ఒక్కసారి పచ్చండి. విక్రమార్కుడు విలన్ మన ఊరు రామరాజ్యం రా, ఎక్కడన్నా దొంగతనాలు జరిగితేనే కదా దొంగలు ఉన్నారని చెప్పడానికి. లాఠీతో చిత్ర చిత్ర చిత్రమే బావా, బావా నువ్వు రావుడైతే నేను రావుదాసుని ఏమంటా బావా. ఇలా చూడు బాయ్యా ఆ కళ్ళని నా మీద వేయకుండా పక్కన కూడా చూడు ఏంటంటే మొదన స్టెప్స్ వచ్చినోడు. ఏ నగేష్ ఏమిట్రా అణు వచ్చినప్పుడు మీ పెద్ద ముంది నా జేబులో డబ్బులు నువ్వు తీసేశావు నీ జేబులో డబ్బులు నేను తీసేశా అయినా అణుకి ఐలవి చెప్పరా మరవడా. పరుచూరి గోపాలకృష్ణ గారు రాంట రాక్షసంగా జాంట జనానికి కీంటే కీడు చేసే ఏమంటే యంత్రాంగమే రాజకీయమయ్యా. కృష్ణబాబు గారు ఎక్స్క్యూజ్ మీ మాటలు లేచిన చిలకను ఉసుకు అంటే డిస్కో అన్నట్టు ఏంటి బా కాఫీ తాగడానికి ఓ ప్యాక్ ఆడతా. అనిత నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసా, నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు నిన్నెవరు చూడకూడదని నీ కాళ్ళకి ఏం తగలకూడదని అనుకుంటా. ఏ పోరా నాకే గత్తలేదు ఇక్కడ. అయ్యో ప్రదీప్ రావత్ మీకు మీ అన్నకి ఏం సంబంధం అంటే గుండుకి బొచ్చు ఉన్న సంబంధం అని చెప్పావు. షేర్ బిఆర్ కాషేర్ నువ్వేమన్నా అవతార పురుషుడువా, మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వర. చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కడే చెప్తా ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాలి, దే బ్రీఫ్డ్ మీ గుండె రగిలిపోతుందండి, ఇది కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు అలా అంటారో అర్థం కావట్లేదు, కామగా కూర్చొని మాకెన్నో తెలుసండి. ఉదయ్ కిరణ్ గారు చీచి మీ పెద్దలు ఉన్నారే కులంగోత్రం అంటే సవలక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 11 గంటలకి నాకు అనుకు పెళ్ళి. నాన్నగారి ఆశీర్వచనాలు అయితే కానివ్వండి, నాన్నగారి క్రమశిక్షణ అయితే కానివ్వండి, ఏది ఏమైనా మరి నందమూరి వంశంలో అటు పౌరాణికమైనా అటు జానపదమైనా అటు వెస్ట్రన్ అయినా ఏదైనా కానీ మేమే చేయగలం. రాళ్ళపల్లి గారు అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనబడ్డారు, ఆకలి అవుతుంది బాబు అన్నం పెట్టు అన్నారు, చాలా సంతోషంగా ఉంది, ఏమంటావు నాయన మీ రాళ్ళపల్లి. సీనియర్ బాలయ్య ఓల్డ్ స్టైల్ ఇలా చూడమ్మా మల్లేశ్వరం ఇక్కడ ఉంటే మల్లేశ్వర ప్రాణానికి ఎంతైనా ప్రమాదం, అందుకని వైజాగ్లో ఉన్న మల్లె మన ఇంట్లో పెట్టుదాం. అమ్మ మల్లేశ్వరి మీ తాతని విడిచిపోతున్నందుకు బాధపడొద్దమ్మా, నీ క్షేమం కోసం అక్కడ పెడుతున్నాను, ఏమంటావమ్మా. జయప్రకాష్ రెడ్డి గారు ఏమిరా పట్ట పగలు పిట్ట మధ్యాహ్నం దున్నపోతు పాలు వెతుకుతున్నావా, దున్నపోత గులాబీ గులాబీ ఏమిరా గబ్బునయారా. కృష్ణ ఏ దేశం ఎగినా ఎందు కాలెడిగినా పొగడరానే తల్లి భూమి భారతిని నిలపరానే తన్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుమ్మడి నాయనా ఆ పాటని కొంచెం చిన్నగానే పాడొచ్చు కదా నాయనా, నువ్వు అలా అరుస్తుంటే నా గుండె ఎక్కడ పగిలిపోతుందని భయంగా ఉంది బాబు, కాస్త చిన్నగానైనా. నాగభూషణం తక్కుటమ్మా రావా 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 ఏమంటారు సార్ అయ్యో రావా. జగ్గయ్య రాముడు అన్నా కృష్ణుడు అన్నా జీజస్ అయినా అందరూ ఒకటేనా ఆయన, ఏమంటారు మీ కొంగర జగ్గయ్య. వెంకటేష్ ఏంటమ్మా భలే టైంకి వస్తా కనువా, దేవుడా ఓ మంచి దేవుడా యు ఆర్ ఎ గుడ్ గాడ్, అంతేగా అంతేగా థ్యాంక్ యూ. బిగ్ బాస్ తమన్నా
బిగ్ బాస్ రవి నన్ను చూడటం లేదు రవి ఐ లవ్ యూ బిగ్ బాస్ హే వెంకయ్య నాయుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి గోళికా జవాబ్ గోళికా జవాబ్ అయితే లడక్ మరి ఆ విధంగా భాజపా పార్టీ గురించి ఏ విధంగా ముందు పోవాలి తెలియజేసుకుంటూ మీ వెంకయ్య నాయుడు థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అసలు నేను ఎంత దుత్తిగా ఉంటానికి కారణం మీరే అసలు కృతజ్ఞతమే అంతే ఇద్దరి భోత్తలే చాలా సంతోషంగా ఉంది ఒరే నువ్వు మీ అమ్మ నీ కోసం కనలేదురా ప్రజల కోసం కందరా నిన్ను నువ్వు శివాజీవి కాదురా మా కోసం పుట్టిన ఛత్రపతివి తిప్పరామేశం బాలకృష్ణ గారు మూవీస్ సినిమాల్లో వచ్చే వాయిస్ వేరే ఉంటుంది స్టేజ్ మీద ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి వాటికి వస్తే డిఫరెంట్ గా మాట్లాడుతాడు ఆ డిఫరెన్షియేషన్ మాకు చూపిస్తారా తప్పకుండా నేను సినిమాలో ఒక్కొక్క సాహిత్యం ఉంటుంది సినిమాల్లో ఒక ఒక క్యారెక్టర్ ఇస్తూ ఉంటుంది కాబట్టి రాముడు అంటే రాముడులా చేయాలి ఇక్కడ హీరో మంచి బ్రేక్ డాన్స్ వేసే హీరో అయితే ఆ హీరోలాగా కొంచెం ఇంగ్లీషు అవన్నీ సినిమా అది సినిమా వేరు జీవితం వేరు జీవితంలో మనం అందరినీ ఉద్దేశించి అందరినీ గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కాబట్టి సినిమాలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తా మెరణాం తేడా తేడా సింగ్ దిమతోడ చాలా పెద్ద తేడా ఇది ఒక రకం అటు గ్రాంధిక సినిమాలు పౌరాణిక సినిమాలు అనుకోండి మా జయత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఇది ఒక రకం ఇంకో మరి ఆడియో ఫంక్షన్లో అయితే మరి ఈరోజు ఎంతో అద్భుతంగా మన నాన్నగారి బయోపిక్ తీయటం నేను తీయటం ఈ క్యారెక్టర్కి నేను సరిపోవటాని మన డైరెక్టర్ క్రిషు క్రిషు ఎంతో అద్భుతంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే నాన్నగారు కృష్ణుడి క్యారెక్టర్లు ఎన్నో వేశారు నా పేరు బాలకృష్ణ డైరెక్టర్ పేరు క్రిష్ దీనిలో కూడా క్రిష్ కలిసింది ఇన్ని కృష్ణులు ఉంటుంది వల్ల ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని తెలియజేసుకుంటూ హీరోయిన్ బాగా నటించింది డ్యాన్స్ కూడా నాతో పోటా పోటీగా చేయటం అనేది కళాకారులు అంటే అంతే ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అమ్మా ఉషా కాకపోతే అంటే చాలా గ్రాస్పింగ్ పవర్ ఉండాలి కదా ఇన్ని పౌరాణిక డైలాగ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఎప్పటి నుంచి ఇలా ప్రాక్టీస్ అంటే ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ ఈ డైలాగ్స్ ఇదిగో చూడమ్మా నేను ఖాళీ టైం అంటూ నాకు ఉండదమ్మా ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను అంటే మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరినైనా చూసి ప్రాక్టీస్ చేస్తారా ఓన్గానే మీరు ఇవన్నీ ట్రై చేసుకుంటూ ఉంటారా ఖాళీ టైంలో కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటావు అప్పుడప్పుడు నేనే కూర్చొని ఇప్పుడు ఆల్రెడీ కాన్సెప్ట్ చేసావు ఈ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి ఇంతకన్నా మంచిది ఎవరు ఆలోచించండి ఉంటే బాగుంటుందని ఆలోచించుకుంటూ కూర్చుంట ఎప్పుడు ఒకరోజు తడుతుంది తట్టిన వెంటనే నేను తలుపు తీసి చక్కగా ప్రాక్టీస్ చేస్తారమ్మా చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైనా సరే లేటెస్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుని లేదా పాతకాలంలో చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారిది నాగేశ్వరరావు గారిది కృష్ణ గారిది మాత్రమే చేస్తారు కానీ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు నాగభూషణం గారిది గుమ్మడి గారిది జగ్గయ్య గారిది ఎక్కడెక్కడో తీసుకొచ్చి చేయాలన్న థాట్ ఉంది సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళంటూ గుర్తులేని వాళ్ళు ఇప్పటి జనరేషన్ కూడా మీ ద్వారా తెలుస్తుందండి మీ వల్ల అట్లీస్ట్ ఇలాంటి మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసైనా వేరే వాళ్ళకి చేయాలి మీకు కొత్త కొత్త మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు పుట్టుకొస్తున్న వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు మీరు దీనికి ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇంతమంది మెప్పు పొందారు కదా ఇంత మంచి ఆదరణ మీకు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా చాలా మంచి ఆదరణ కానీ కామెంట్స్ రూపంలో కానీ ఎంతో బాగా మొన్నటి వరకు నేను సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలుసు కానీ నా కామన్ పీపుల్స్కి తక్కువ అన్నమాట
అలాంటిది ఇప్పుడు నేను కామన్ పీపుల్కి కూడా రీచ్ అయ్యాను, మన రోడ్డు మీద ఎక్కడ కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో కానీ కనపడి మీరు ఇమిటేషన్ రాజు కదా అంటే అదొక ఆత్మతృప్తి, ఓకే అందరికి రీచ్ అయ్యానని ఆ విషయంలో హ్యాపీ అన్నమాట. అంటే లైక్ మీరు మూవీస్కి కూడా డబ్బింగ్ చెప్తూ ఉంటారా? ఆ చెప్పాను. అంటే లైక్ స్పెసిఫిక్గా ఫలానా క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారికి ప్రకాష్ రాజ్ గారి వాయిస్ డబ్బింగ్ అలా కాకుండా తమిళ డబ్బింగ్ మూవీస్, కన్నడ డబ్బింగ్ మూవీస్ అలా వస్తాయి, వాటికి మీరు వాయిస్ చెప్తూ ఉంటారా? వాటికి చెప్తూ ఉంటాను. అలానే చిన్న చిన్న మూవీస్లో కొత్త ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. మీరు రీసెంట్గా లేటెస్ట్గా ఏ మూవీకి డబ్బింగ్ చెప్పారు? బంగారు రాణి. మీరు మొన్ననే ఆర్జీవీ మిస్సింగ్, మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన ఎవరు కిడ్నాప్ చేశారంట, ఎవరు కిడ్నాప్ చేశారు అని తెలుసుకోవడానికి గజనీకాంత్ అనే స్పెషల్ క్యారెక్టర్ వస్తాడు, ఆయన వాయిస్ మొత్తం నేనే చెప్పాను బంగారు రాణి. ఫుల్ లెంత్ రోజులని మామూలుగా ఉండదు, ఆర్జీవీ అంటే ఆర్జీవీయే. నాకు నాకు కొంతమంది అనుకుంటారు నాకే మెంటల్ అనుకుంటారు, ఆయనకు కూడా మెంటల్ అని కొంతమంది అంటారు, నేను మాత్రం ఆయనకి మెంటల్ లేదంట. ఓకే, ఆర్జీవీ అని గుర్తు చేశారు కాబట్టి ఈవెన్ ఐ లైక్ ఆర్జీవీ గారు ఎలాట్, మై ఫేవరెట్ పర్సన్. కాసేపు ఇప్పుడు ఆర్జీవీ గారు ఇక్కడికి వచ్చారు, నేను ఆర్జీవీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకుంటున్నాను, మీరు కూడా ఆర్జీవీలో పరకాయ ప్రవేశం చేసి ఇప్పుడు నేను అడిగే ప్రతి క్వశ్చన్కి ఆర్జీవీ గారిని ఆన్సర్ చెప్తాను. తప్పకుండా. అంటే ఆర్జీవీ గారు, మీరు ఈ ఆర్జీవీ మిస్సింగ్ అనే మూవీ ఎందుకు తీశారు? అంటే ఇందులో మళ్ళీ నాగార్జునని చూపిస్తున్నారు, బాలకృష్ణ చూపిస్తున్నారు, అంటే ఎవరికైనా మెసేజ్ పంపిస్తున్నారా ఈ మూవీ ద్వారా? ఇప్పుడు మెసేజ్ పంపుతున్నాం వాళ్ళకి. అంటే అది కాదండి, మిమ్మల్ని ఏది అడగాలన్నా భయం వేస్తుంది బాబు, ఏది అడిగినా మీకు నచ్చింది మీరు చెప్పాలనుకుంటే చెప్తారు. నేనేం చెప్తానంటే ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ మిస్ అయ్యాడు కాబట్టి మిస్ అయ్యాడని చెప్పాను అంతే. అంటే మీరు మిస్ అయ్యారంటే షూటింగ్స్కి గ్యాప్ తీసుకొని ఎక్కడికైనా హాలిడే ట్రిప్ కలా వెళ్తున్నా అనుకోవాలా, లేకపోతే ఎవరైనా రామ్ గోపాల్ వర్మ గారిని కిడ్నాప్ చేశారని అనుకోవాలా? ఈ మూవీలో మేము ఏం తెలుసుకోవాలి అంటే లైక్ మెసేజ్ ఇస్తారా? మీకు నచ్చదు కదా మెసేజ్ ఇవ్వడం. యాక్చువల్గా నేను ఎవరికి మెసేజ్ లేవను, వాళ్ళు తీసుకుంటే నాకు సంబంధం లేదు. ఓకే, కరోనా మూవీ రిలీజ్ అయింది, పబ్లిక్ టాక్ అంటే హాఫ్ పీపుల్ 50% బాగుందంటున్నారు, 50% నెగిటివ్గా ఏం బాగుంది అంతా, ఆల్రెడీ కరోనా గురించి భయం లేదు ఏం లేదు, బయటకు వచ్చేసాం ఇప్పుడు ఏంటి అని ఆ టైప్లో అలా మాట్లాడుకుంటున్నారు, దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఒకరు చూస్తారా నేను సినిమాలు తీను. ఓకే, సెకండ్ పాయింట్ నేను చెప్పను. చెప్పరా? చెప్పకపోతే కాదు సార్, నెగిటివ్గా ఉందని టాక్ కాదు, దాన్ని మరి నెక్స్ట్ టైం నుంచి అందరికీ నచ్చేలాగా తీద్దాము అలా ఏమన్నా అంటే లైక్ రేపు ట్వీట్ చేస్తాను, ట్వీట్ చేసి చూసుకోండి ట్విట్టర్లో. నిజంగా ఆర్జీవీ గారు వచ్చి నాతో మాట్లాడినట్టే ఉంది, సీరియస్లీ ఇలాగే ఆన్సర్ చేస్తారు అలా కరెక్ట్. ఎగ్జాక్ట్లీ నిజంగా ఆర్జీవీ గారితో మాట్లాడినట్టే అనిపించిందండి. సీరియస్లీ మాట్లాడుతుంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతే. అండ్ మీరు అసలు నిర్మలమ్మ గారి వాయిస్ చేయడం, కోబాయ్ సర్ల గారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు? నిర్మలమ్మ గారు తిడుతుంటే బాగుంటుంది అనమాట, ఒరిజినల్ డైలాగ్స్ ఇంట్లో బామ్మగారు తిడుతున్నట్టే ఉంటుంది. అవి నేను బాగా చూసేవాడిని, చూసి చూసి అలా తిట్టడం. అలానే నిర్మలమ్మ గారు ఇన్ కేసు హీరోగా చేస్తే నిర్మలమ్మ గారు ఆ స్టైల్ ఎలా ఉంటుంది. అర్జున్ రెడ్డిలో మన హీరో వచ్చి క్లాస్ రూమ్లో కిందటి తరగతిలో ఒక పిల్ల చేరింది, ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఈ అర్జున్ రెడ్డిలో నిర్మలమ్మ రెడ్డి చేస్తే ఎలా ఉంటుంది? కిందటి తరగతుల్లో ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది, ఇంగ్లీష్ అధ్యాపకురాలకు అర్థం కాకుండా మొత్తం తెలుగులోనే చెప్తున్నాను, అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోండి కానీ నన్ను మాత్రం ఇంగ్లీష్లో చెప్పొద్దు అని అనొద్దయ్యా, ఆ పిల్ల అంటే నాకు ఇష్టము, ఆ వచ్చే సంవత్సరం ఇంకా పోరులు అవరు అందరూ వస్తారు, వాళ్ళని సైడ్ కొట్టుకోండి కానీ ఆ అమ్మాయి వంక చూశారనుకో మీ కాళ్ళు కోల కడుపు గాల కాళ్ళు పడతాను ఏమనుకున్నావు, ఆ అమ్మాయి వేసుకున్నది తెల్ల వస్త్రమును మరి తెల్ల పైన గులాబీ రంగు ఏమంటారయ్యా, మీ కళ్ళు కోల కడుపు గాల ఆ చూపేంద్రం ముందు ఆ చూపు పక్కది నష్టం సచ్చినవాడా. చాలా వెరైటీ తిట్లు అని ఆవిడ అప్పట్లో ఆవిడ తిట్టినట్టు ఎవరు తిట్టలేరు కదా, నిజంగా మన ఇంట్లో వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. రామారావు గారికి బామ్మగా చేశారు, ఆఖరికి ఉదయ్ కిరణ్ గారికి, అందరికి అన్ని తరాలకి బామ్మగా చేశాను అనమాట. అంటే లైక్ మీరు ఏదైనా సాంగ్ తీసుకొని
వన్ బై వన్ హీరోస్ వచ్చేలాగా సాంగ్ పాడి వినిపించగలరా? మెయిన్లీ ఇంతకన్నా ముందు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు నా ఫేవరెట్ అండి. చాలా మంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ఆయన చాలా ఫేవరెట్. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన వాయిస్లో ఒక సాంగ్ తప్పకుండా. బాలు గారి మాట ఎలా ఉంటుందో చెప్పి సారు పాడిన పాట అంటే నా స్టైల్లో పాడతాను. వాయిస్ ఎవరన్నా బాగా పాడారనుకోండి పాడుతా తీగా, ఆ సందర్భంలో బాలు గారు ఎంత అద్భుతంగా జడ్జిమెంట్ ఇస్తారు, వాళ్ళని ఎలా పొగుడతారు అన్నది. ఎంత బాగా పాడే బంగారు తల్లి, అసలు నువ్వు పాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలోని మాధుర్యం, ఇళయరాజా నాతో ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను చేసిన దానికన్నా నువ్వే బాగా పాడుతావు బాలు అంటాడు. కానీ ఇళయరాజా ఎంత గొప్పవాడమ్మా. చిరంజీవి సుఖీ భావ మీ ఎస్పీ బాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉంటుంది. బాలుగారు ఎన్నో రకరకాల ఇమిటేషన్ సాంగ్స్ పాడారు. ఇమిటేట్ చేస్తే ఎంతోమందిని అద్భుతంగా వాళ్ళే పాడుతున్నారా అన్నట్టుంటుంది. వాటిలో కొన్ని ఇంకా ప్రయోగాలు కూడా చేశారు. ఇంద్రుడు చంద్రుడు ఒక పాట ఉంటుంది. నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధమురా ఫ్రెండు, తక్కినవన్నీ పక్కన పెట్టి వెయ్యరసయ్యట్టు ఉడుం పట్టు వినరో పిటపిటలాడే పెట్టలకు కొరకో. ఆ స్టైలు రాణి ఓ రాణి ఓ చెండి రాణి చెయ్యాలి నీకు నేను తోలి వాళ్ళపు పోని అని అల్లు రామలింగయ్య గారికి ఆ స్టైల్ ఉంటుంది. వాయిస్ చేంజ్ చేసి పాడగలరు? వెంకటేష్ గారి మూవీలో వెంకటేష్ వాయిస్ సెట్ అయ్యేలాగా. అవునండి. ఒక సినిమా ఉంది మన్మధుర్ సినిమాలో, చాలామంది నాగార్జున గారే చెప్పారనుకున్నారు. శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజీ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు ఎంత మారిపోయాడు. అది బాలు గారే పాటలు. ఓకే, చాలా మంది నిజంగా తెలియదండి, మీరు చెప్తే నేను షాక్ నాగార్జున గారే పాడారని నేను అనుకుంటున్నాను. లేదు, బాలు గారే. అది అలానే బాలు గారు పాడిన పాట స్టైల్ ఎలా ఉంటుంది, ఆ పాటను మనో గారు ఎలా పాడతారు, నాగూర్ బాబు గారు అల్లంత దూరాన ఓ తారక ఆ పాట బాలుగారి స్టైల్లో. అల్లంత దూరాన ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేదిగా, గుండెల్లో కొలువుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఈ పోలిక అరుదైన చిన్నారిగా. ఈ స్టైల్ ఉంటే మనో గారి స్టైల్ ఎలా ఉంటుంది? మనో గారి ఒరిజినల్ పాటలో మనోగారు మాట్లాడినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, సాంగ్స్ వెళ్ళి రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్పారు. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు కమల్హాసన్ గారు డబ్బింగ్ చెప్తారు. డబ్బింగ్ చెప్పిన అక్కడ వాయిస్ వేరేలా ఉంటుంది, బయట మాట్లాడినప్పుడు వేరేలా ఉంటుంది, పాటలు పాడినప్పుడు చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. చేయగలరా? చేస్తానండి. ఇప్పుడు మనోగారు స్టైల్ ఎలా ఉంటుంది? మనోగారు ఒరిజినల్ సాంగ్స్ జివ్వుమని కొండగాలి కత్తిలాగుచ్చుతుంటే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు ఏలా ఏలా నీలో దిగులంట. ఈ స్టైల్లో ఉంటుంది. అయితే అల్లంత దూరాన మనో గారు అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కువెల్లో దేవేదిగా, గుండెల్లో కొలుండగా. ఈ స్టైల్ మాట మనో గారు మాట రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్పేటప్పుడు అరుణాచలంలో ఒక స్టైల్ ఉంది, అలానే కబాలిలో ఏజ్కి తగ్గట్టు మారుస్తూ ఉన్నారనమాట. అరుణాచలం అలా నరసింహలో లేడీస్ గురించి చెప్తూ ఉంటారు. అరే ఆడవారు 3 రకాలు, ఒకటి భయానకం, ఒకటి ప్రచోదకం, ఇంకోటి అది ఉంటుంది. అమ్మాయిని చూడు, అమ్మాయి అమ్మాయిని చూడగాలే, చేతులెత్తే చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. సాత్వికమయ్యా అని స్టైల్ ఉంటుంది అరుణాచలంలో. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు.
ఈ స్టైల్ ఉంటుంది, వాయిస్ కొంచెం మారింది మారింది కబాలీలో. రే ఎవడ్రా కబాలీ, పిలవండ్రా. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసన్నలు తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నారా? కబాలిడా రియలీ చాలా బాగా, చాలా బాగా పాడారు అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇన్ని డిఫరెన్షియేషన్స్ అంటే ఎవరైనా పర్టికులర్గా ఏదైనా నేర్చుకుంటే ఆ ఒక్కదాని మీదనే పట్టు ఉంటుంది వాళ్ళకి, అదే చేయగలరు. అంటే వాళ్ళ ఏజ్తో పాటు వాళ్ళు మూవీకి అవసరం కాబట్టి వాళ్ళు డబ్బింగ్ మార్చుకుంటూ చెప్పుకున్నారు, కానీ మీరు నేర్చుకోవడానికి కూడా ఇన్ని వేరియేషన్స్ నేర్చుకున్నారంటే సీరియస్లీ మీ జీల్ ఏదైతే ఉందో ఇంత స్ట్రాంగ్ అండి. సీరియస్లీ మీరు వాయిస్కి ఏమన్నా ఎక్సర్సైజ్లు చేస్తారా? అంటే లైక్ వాయిస్ ఎంత ఇలా ఉండడానికి మీకు కంట్రోల్లో ఉండి ఎటంటే అటు మారుతుంది కదా మీ వాయిస్, ఇలా అందరికీ ఆ దేవుడి దైవాళ్ళు అంత లక్ అందరికీ ఉండదు? థ్యాంక్ యూ అండి. ప్లస్ పాయింట్ అంటే ఎప్పుడు ప్రాక్టీస్ ఒకటి, అలా ఏం లేదు, అలా ఏం లేదు, అన్నీ తింటాను, అన్నీ తింటాను. అండ్ నేను మిమిక్రీ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటానంటే అండి, ఒకవేళ నాకు డబ్బింగ్ చెప్పాల్సిన అవకాశం వచ్చింది అనుకోండి ఒక క్యారెక్టర్కి, నేను ఒకే స్టైల్ నేర్చుకుంటే నేను డబ్బింగ్ చెప్పలేను. ఎందుకంటే సినిమాల్లో నవరసాలు ఉంటాయి, ఆ క్యారెక్టర్ ఏడవచ్చు, నవ్వచ్చు, కామెడీ చేయొచ్చు కాబట్టి. అందుకని నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చిరంజీవి ఆవేశంగా మాట్లాడితే ఎలా ఉంటుంది, కోపంగా అలానే కామెడీగా మాట్లాడితే ఎలా ఉంటుంది చిరంజీవి గారు, అలా ఉంటుందన్న ప్రతి ఒక్క వేరియేషన్ నేను చేస్తూ ఉంటాను. అలానే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. స్టార్టింగ్లో మన బాలకృష్ణ గారు మంగమ్మ గారి మనవడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుందని మంగమ్మ గారి మనవడులో ఏమి చెప్పినా కానీ మంగమ్మ గారి మనవడు అంటే బహు అనాల్సిందే, ఏమంటావు నాయనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీకు చెప్పినా కానీ నువ్వు వినకపోతే ఏమంటావు, మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని చూపించమందురా రాకుమారి, ఈ స్టైల్ ఉంటుంది. తప్పకుండా. అలానే నేను బాలయ్య గారు పాడిన పాటని నేను మళ్ళీ విత్ ట్రాక్తో స్టూడియోలో పాడాను. సాంగ్స్ పాడుతూ ఉంటాను. ఆ పాట పాడినప్పుడు ఆ పాట చూసి భువనేశ్వరయ్య గారు ఫోన్ వచ్చింది ఆ ఇంటి నుండి, ఎవరంటే భువనేశ్వర గారు మిమ్మల్ని కలవాలంటున్నారు. నాకు భువనేశ్వర గారు అంటే ఎవరండి అంటే చంద్రబాబు నాయుడు గారు వైఫ్, బాలకృష్ణ గారు వాళ్ళ అక్క గారు. అంటే ఇంక ఫస్ట్ టైం ఒక మామూలు కళాకారుని నేను సీఎం గారింటికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి వాయిస్ చాలా బాగుంది అనేది కాంప్లిమెంట్ వచ్చింది. అది మామయ్యకి పెగ్ల. తప్పకుండా. ఐ ఆమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఐ హావ్ 101 ఫీవర్. మై నర్స్ టోల్డ్ టు మీ టేక్ మెడిసిన్. మామా ఏకు పెగ్గులా, అరే మామా ఏకు పెగ్గులా, నాగిన్ డ్యాన్స్, నాగిన్ డ్యాన్స్. ఏ మెడిసిన్ తీసుకోకుండా నాగిని డ్యాన్స్ ఏంది బే, ఇట్రా చూడు, ఇదిగో ఇదిగో బాసు, మిలమిలలాడే గ్లాసు, అందులో 60 ml, 2 ice cubes, వేస్తే సోడా వేసుకో, ఏ నీళ్ళే పోసుకో, అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు, అరే మామా ఏకు పెగ్గులా, అరే మామా ఏకు పెగ్గులా. వావ్, మీరు డబ్బింగే కాక ఇంకా సాంగ్స్ కూడా పాడగలరు అసలు. ఇంకా మీరు ఇంకా లైఫ్లో ఇంకా మీరు చేయాలన్న కోరిక ఏంటి? అంటే మన తెలుగు టాలీవుడ్ యాక్టర్స్ సెలబ్రిటీస్ వాయిసే కాకుండా మీరేమన్నా తమిళ్ హీరోస్వి కానీ లైక్ బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అంటే మీకు ప్రాక్టీస్లో ఉన్నానండి, అంటే హిందీ అలానే బాలీవుడ్, హాలీవుడ్ వాయిసులు కూడా. ఎందుకంటే యాక్చువల్గా నాకు యుఎస్ నుండి మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అన్ని తెలుగు సంస్థలు, తానా ఆట నాట ఇయర్లీ నన్ను ఒక 4-5 times ఇన్వైట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను తెలుగు వారి షోనే కాకుండా ఫారెన్స్ కూడా నేను షో చేయాలి అని ప్రాక్టీస్లో ఉన్నాను. తమిళ్ డబ్బింగ్ మూవీస్కి తెలుగులో డబ్బింగ్ చెప్తే వెరైటీగా ఉంటుంది అండి, తెలుగు మాట్లాడినట్టు ఉండదు, ఒకసారి మాకోసం అది మాట్లాడి వినిపిస్తారా? తప్పకుండా. తమిళ్ విలన్స్ వాయిస్ ఇద్దరికి నాకు తెలుసురా వాడు అలానే చేస్తాడని, ఏదేమైనా కానీ వాడిని నరకకుండా మాత్రం నేనున్నాను, ఏమంటారు? ఇదొక స్టైల్ ఉంటుంది.
ఇంకా ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీస్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అవును, ఎలా ఉంటాయి అంటే నేను అప్పటికీ చెబుతూనే ఉన్నాను కానీ నా మాట వినట్లేదు స్టల్లా. నీ మాట వినకపోతే నన్నేం చేయమంటా విల్సన్? ఆ యుద్ధం జరగటానికి మీరు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను, పరిగెత్తండి. నువ్వు మామూలుగానే ఉన్నావని అర్థం చేసుకో, ఎందుకు అలా అరుస్తున్నావు? మార్కెటింగ్ కార్టూన్స్ కాన్సన్ట్రేషన్ చేయలేదు, అలానే మా టెలిమార్కెటింగ్. చూసారా ఈ ఫోన్ మీద ఉన్న పౌచ్ ఎంత బాగుందో. ఈ పౌచ్ని ఇలా తీసి మళ్ళీ పక్కన పెట్టి మనం స్టూల్ మీద పెట్టుకోవచ్చు, అలానే సోఫా మీద పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. కేవలం మార్కెట్లో 9,999 రూపాయలకి. ఆలస్యం చేయకండి, ఒకటి 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 ఈ స్టైల్ ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్లో నా కెరీర్ స్టార్ట్ అయింది హోటల్లో ఒక బ్యారర్గా. అంటే ఇంట్లో కూడా నేను పారిపోయి వచ్చాను, పారిపోయి వచ్చి ఇంక ఇక్కడ మనకి ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ నేను హోటల్లో జాయిన్ అయ్యి తర్వాత హోటల్ ముందంతా ఓడవటం, తర్వాత బర్త్డే ఫంక్షన్స్కి వెల్కమ్ డాల్స్ ఉంటాయి, అందరిని పిల్లల్ని ఇన్వైట్ చేస్తూ డ్యాన్స్, అది ఒక 3 hours 4 hours వేసుకుంటే 150 rupees ఇచ్చేవాళ్ళు, లోపలంతా తడిసి ముద్దయితా ఉంటాను అనమాట. అలాంటివి చేస్తూ చేస్తూ నాకు ఉస్మానియా క్యాంపస్లో కొంతమంది స్టూడెంట్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, జస్ట్ అలా పరిచయం అయ్యి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వారి ద్వారా చొక్కాపు వెంకటరమణ గారిని ఇందాక సార్ పేరు చెప్పాను కదా, ఆ సార్ పరిచయం అవ్వటం, అక్కడ అక్కడ అలా 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 చిన్న చిన్న చిన్నగా చిన్నగా షోస్ చేసుకుంటూ ఇప్పుడు ఎంతోమంది అభిమానించి నాకు ఎంతోమంది ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండి ఇప్పటికి ఒక 20 అబ్రాడ్ షోస్ చేశాను, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, అమెరికా. మీకు లైఫ్లో మెమరబుల్ మూమెంట్, ది బెస్ట్ కాంప్లిమెంట్ కానివ్వండి, మర్చిపోలేని ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉందా? తప్పకుండా. ఈసారి చొక్కా వెంకటరమణ గారే పబ్లిక్ గార్డెన్స్లో నంది అవార్డు వచ్చిన మూవీస్ తెర మీద ఎవ్రీ ఈవినింగ్ తెర మీద ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ సినిమా కన్నా ముందు ఇద్దరు కళాకారుల్ని షో అరేంజ్ చేస్తారు. అలా షోలో నేను పార్టిసిపేట్ చేశాను, కాకపోతే ఎవరైనా రావచ్చు అది పబ్లిక్ గార్డెన్స్లో ఫ్రీ, నో టికెట్స్ అనమాట. అయితే నేను అప్పుడు ఇమిటేషను మిమిక్రీ చేసి ఇమిటేషన్ డ్యాన్స్ చేసేవాడిని, అక్కినేని గారి దగ్గర నుండి అపరిచితుడి వరకు ఫుల్ గెటప్స్తో కంటిన్యూగా 20 minutes. ఆ డ్యాన్స్ నేను చేస్తున్నప్పుడు ఎవరైనా రావచ్చు కదండి లోపలికి, అప్పటి వరకు బయట భిక్షాటన చేసుకున్న భిక్షం ఎత్తుకున్నవారు వచ్చి ఆ ఆనందంతో అప్పుడు దాకా వారు కడుపు కోసం అని బెగ్గింగ్ చేసుకున్న అమ్మని తీసుకో అని అలా అభిమానంగా విసిరేశారనమాట. ఎందుకంటే ఆ షోకి వెళ్తే నాకు 1,500 వస్తాయి, దానికన్నా ఈ వాళ్ళు ఎంత అభిమానం ఇచ్చిన చిల్లర నాకు చాలా విలువైన సంఘటన అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మీ లైఫ్లో అలాగే ఇది బెస్ట్ మూమెంట్, ది వర్స్ట్ మూమెంట్ చాలా బాధాకరమైన విషయం ఏమైనా ఉందా? అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేదో మీరు స్ట్రగుల్స్ ఫేస్ అయి ఉంటుంది, అందులో అట్లాంటి మెమరబుల్ చాలా బాధ అనిపించి మర్చిపోలేని సంఘటన అలాంటిది ఏమైనా ఉందా? బాగా బాధ అంటే రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ నేను నన్ను ఆర్టిస్ట్గా ఆఫీస్లో ఆర్టిస్ట్గా జాబ్ ఇస్తాను ఇచ్చారు. నేను ఏంటంటే చాలా క్యాజువల్గా అందరిలో కలిసిపోతూ ఉంటాను, ఆఫీస్ బాయ్ మానేశాడు. అప్పుడు నన్ను రాజు ఒకసారి టీ పట్టుకొస్తావా అంటే మన పనే కదా మన వాళ్ళకే కదా అని అలా టీ పట్టుకు రావడం మొదలయ్యి అలా ఆఫీస్ బాయ్ అయిపోయి అక్కడ. ఇంకా అలా ఉన్నా, కాకపోతే అక్కడున్న సారు నేను ఎప్పుడూ క్లోజ్గా అక్క అక్క అంటూ బాగా అటాచ్మెంట్, ఆయన అక్క గురించి తప్పుగా ఆలోచించటం అది నాకు తెలియటం, దాని తర్వాత అక్కని చెప్పి నేను జాగ్రత్త చేసిన తర్వాత ఆమె ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది. కాకపోతే అది కక్ష పెట్టుకొని నన్ను రూమ్లో పడేసి 3 hours కొట్టి తర్వాత డ్రైవర్కి సైగ చేశాడు డిక్కీలో పడేయమని. డ్రైవర్ నాకు సైక్ చేశాడు, నేను పరిగెత్తడం పరిగెత్తను వెనక చోరు 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 అనుకుంటా నాయనకాల పరిగెత్తి, సినిమాలో లాగా చొక్కా ఉంటే చొక్కా గుర్తుపడతారేమో అని చొక్కా తీసేసి రోడ్డు మీద పరిగెత్తి అదికి. నేనేందంటే ఇంకా ఆమె జాగ్రత్తగా ఉండాల, నన్ను ఎంతగానో అభిమానించే అక్కకి ఏం కాకూడదు అని సాహసం చేసి అక్కకి ఇండైరెక్ట్గా చెప్పి తర్వాత అది కోపం అనమాట. అలా అయింది, ఎన్నో
స్ట్రగుల్స్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు అంత లైఫ్ మంచి అంత హ్యాపీ అంత హ్యాపీ నాకు మన సెలబ్రిటీస్ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అది పొలిటీషియన్స్ అవనివ్వండి మన ఫిలిం స్టార్స్ అవనివ్వండి అలీ గారు ఎప్పుడు మంచి ఐటమ్ చేసినా కానీ ఒకవేళ ఏమన్నా అర్జెంట్ అవసరం ఉన్నా కానీ చాలా త్వరగా రియాక్ట్ అవుతారు అలానే ఆ అలీ గారితో ఎప్పుడంత అవినాభావ సంబంధం కానీ అలా ఏం లేదు జస్ట్ ఒక ఆర్టిస్ట్ గారే అలాంటిది ఒక్కసారి లండన్ వెళ్ళాము అక్కడ కలిశారు కానీ ఎప్పుడు అలీ గారు వాళ్ళ వైఫ్ సుబేద అలీ గారు ఉంటారు జుబేద అలీ గారు అనుకుంటారు ఆ సిస్టరు ఏది చేసినా కానీ అలీ గారికి చెప్పడం అలీ గారు వాయిస్ మెసేజ్ పెట్టడం అనమాట బాగా చేశారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అని ఇలా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు అలానే హర్షవర్ధన్ గారు అమృతం హర్షవర్ధన్ గారు అలా మంచి కామెంట్స్ కానీ బాగా మాట్లాడుతూ ఉంటారు అండ్ ఇప్పుడు ఒక సాంగ్ తీసుకొని మన పాత హీరోలు సాంగ్ పాడితే ఒక సాంగ్ ఎలా ఉంటుంది తర్వాత మిడిల్ మన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వాళ్ళు పాడితే అండ్ ఇప్పటి హీరోలు అట్లా మాకు 3 సాంగ్స్ పాడి వినిపించండి తప్పకుండా రామారావు గారు ఇప్పుడు సినిమాలో సాంగ్ పాడితే ఎలా ఉంటుంది ఇప్పుడు సినిమాలో పాట ఏ వచ్చి బీపై వాలే రామారావు గారు పాడితే ఎలా ఉంటుంది ఏ వచ్చి బీపై వాలే బి వచ్చి సిపై వాలే సి వచ్చి డిపై వాలిందే ఒంగుడుగుడుగుడు ఒంగుడుగుడు ఏమంటారు ప్రజర్ గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది అని నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వరరావు గారు హలో గురు ప్రేమ కోసం అయితే హలో గురు ప్రేమ కోసమే జీవితం బగాడితో ఆడదారికేలా పౌరుషం ప్రేమిచ్చారు రెండే కాదట్టో దిరే మహామహా శుద్ధ రాగులే పొందలేని వాడి ఆరుడని కరా కృష్ణ గారు కృష్ణ గారు మహేష్ బాబు గారు పాట పాడుతున్నారు ఎలా ఉంటుంది మహేష్ బాబు గారు పాట ఘారం చేసిన నయఘారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచనా స్టైల్ ఉంటుంది అలానే మన చిరంజీవి గారు చిరంజీవి గారు జగమే మాయ బ్రతికే మాయ పాడితే ఎలా ఉంటుంది అయితే చిరంజీవి గారు రామారావు గారు పాట నాగార్జున గారు నాగేశ్వరరావు గారు పాట జగమే మాయ నాగార్జున గారు అయితే జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమిల్తేనయ ఈ వింతేనయా చిరంజీవి గారు రామారావు గారు పాట ఇది ఒకటో నెంబరు బస్సు దీని ఎవరో నాకు తెలుసు ఇది బస్సు కాదు ఎస్సు ఆ విధంగా నేను రావుగోపాలరావు గారు రావుగోపాలరావు గారు బోటనీ పాట ఉంది మేటనీ ఆట ఉంది హీరోలందరూ పాడితే ఎలా ఉంటుంది బోటనీ పాట ఉంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లిస్ట్ ఉంది రెస్టరీ రిస్ట్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా బోటనీ క్లాస్ అంటే బోరు బోరు ఫైటిల్ ఉన్న చెనువ చూడు ఇంకా బాగుంటుంది జగడ 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 జామ్ జగడ 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 జామ్ అయ్యా మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండరా కోర్సు ఉంది ఎంతకీ దగ్గరది గబ్బుది ఏందిరా ఇది వావ్ సూపర్ సాయి కుమార్ గారు మూవీస్కి డబ్బింగ్స్ చెప్తే ఒక వాయిస్ విలన్కి చెప్తే ఒకలాగా ఉంటుంది రాజశేఖర్ గారికి చెప్తే ఒకలాగా వస్తుంది వాయిస్ బయట స్టేజ్ మీద మాట్లాడింది వేరేలా ఉంటుంది మాకు ఆ 3 వేరియేషన్స్ చూపిస్తారా తప్పకుండా రాజశేఖర్ గారికి అయితే అయ్యయ్యో మిమ్మల్ని చూస్తుంటే మీ దగ్గరకు వచ్చి రోజా ఫ్లవర్ తీసుకొని ఐ లవ్ యూ చెప్పాలని ఉంది హా నాకు తెలుసు నంగరాజు తుంగపుర్రా హా ఈ స్టైల్ ఉంటుంది అదే సాయి కుమార్ గారు సాయి కుమార్ గారికి అయితే డబ్బింగ్ ఎలా చెప్పుకుంటారు అమ్మా వీళ్ళకి సత్యధర్మాన్ని పేర్లు పెట్టావే నువ్వేమైనా కలగన్నావు అమ్మా ఇలా పుడతారని నీ కర్తవ్యం నువ్వు చేసావు హ్యాట్స్ ఆఫ్ అమ్మా హ్యాట్స్ ఆఫ్ నువ్వు ఏడ్చినప్పుడు అమ్మ పాలిస్తుంది ఆ తర్వాత అయ్యో నాకన్నా చిట్టి అని జోల పాడుతుంది జో లాలి జో
ఈ స్టైల్ ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్పారు. చెప్పారా? పెదరాయుడు. ఓకే. ఆపరా ఆపరా ఆపరా, ఇంకొకసారి నోరెత్తావంటే నీ నాలుక తెగ్గొస్తా, సాయి కుమార్ గారు చెప్పారు. అలానే భాషలో ఏంటి మాణిక్యం, నన్ను కలవాలన్నావంట? చెప్పు, నీకేమన్నా అవసరం ఉంటే నువ్వు మా రంగనాయకుడు కొడుకువే కదా. భాష మాణిక్ భాష, రే చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి, చస్తే నీ వాళ్ళు చావాలి లేకపోతే నా వాళ్ళు చావాలి. ప్రజలు కాదు, సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజుల్లో లేపేస్తా. నన్ను 7 రోజుల్లో లేపేస్తా అన్నావు, ఒకేసారి అటు చూడు అటు చూడబే. చాలా మంది తెలియదు కదా అసలు రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారని. వావ్, అంటే మీరు స్పెషల్గా ఏ విలన్కైనా ఎవరికైనా స్పెషల్గా డబ్బింగ్ చెప్పారండి? ఓ, విలన్ కంటే మా నార్మల్ క్యారెక్టర్కి బేస్ వాయిస్లో చెప్పాను. పర్టికులర్గా ఈ విలన్ కానీ అంటూ డబ్బింగ్ చెప్పలేదు. మామూలుగా కొన్ని కొన్ని యాడ్స్కి జయప్రకాష్ రెడ్డి గారికి చెప్పారు, చెప్పాను. అలానే ప్రకాష్ రాజు గారికి ట్రాక్స్ చెప్తూ ఉంటాను. అలా అంటే సాంగ్స్ వస్తే ఆల్మోస్ట్ సాంగ్స్లో ట్రాక్స్ వస్తే వాటికి మీరు పాడతారా? పాట ఆ ట్రాక్ కాదండి, ఇప్పుడు కొన్ని ఉంటాయి. మేము ప్రకాష్ రాజు గారు లాగా చెప్తే, ఒకవేళ ప్రకాష్ రాజు గారికి అవైలబుల్ ఉంటే మళ్ళీ ప్రకాష్ రాజు గారు అది వచ్చి విని చెప్తారు, అది ట్రాక్ అంటారు అన్నమాట. లేకపోతే మాయ సెట్ చేస్తారు. కొన్ని సాంగ్స్ ఇప్పుడు నాగార్జున గారు పాడినట్టే అనిపించింది అని అన్నారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆ పాట స్టార్టింగ్ లో. అలా మీరు ఏమైనా పాడారా అంటే ఏదైనా లైక్? అలా మూవీస్కి ఏం పాడలేదు. ఒకసారి అవకాశం వచ్చింది కానీ మళ్ళీ ఆ మూవీ ఆగిపోయింది. మా అనమాట మొండోడు అని శ్రీకాంత్ గారి సినిమా, అది ఆడియో ఫంక్షన్ జరిగింది. దానిలో పోసాని గారికి ఒక పాట ఉంటుంది, ఆ పాటని ట్రై చేశారు. తర్వాత ఎందుకు ఎన్నో కారణాల వల్ల ఇంకా సినిమా ముందుకు వెళ్ళలేదు. మన కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు చెప్పారనమాట. మా అందరి కోసం, నా కోసం, ఆ ప్రేక్షకుల కోసం, బిగ్ బాస్ ఫినాలే మిస్ అయిన వాళ్ళకి ఒకసారి మీ వాయిస్లో, బిగ్ బాస్ వాయిస్, నాగార్జున గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ డైలాగ్స్ ఒకసారి వినిపిస్తే. తప్పకుండా. అందరూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరిని తీసుకురావడానికి బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున గారు వెళ్ళినప్పుడు నాగార్జున గారికి అలానే బిగ్ బాస్ గారికి చిన్న కన్వర్సేషన్, అలా డోర్స్ ఓపెన్ అయినాయి. ఆఖరికి మీరు మిగిలేరనమాట బిగ్ బాస్ గృహంలోకి. నాగార్జున, నీకు బిగ్ బాస్ వెల్కమ్ చెప్తున్నాడు. ఇక మీ సమయం పూర్తయింది, ఇక్కడ నుండి మీరు వేదిక మీదకి వెళ్ళాల్సిందిగా బిగ్ బాస్ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఓకే వెళ్దామా అన్నట్టు. చిరంజీవి గారు, మీరు ఈ మధ్య బాగా స్లిమ్గా అయినట్టున్నారు అన్నట్టు, మీ వెస్ట్ సైజ్ ఎంత? 33.5. 33.5? అవును, ఈ మధ్య చిక్కిపోయా, సురేఖ చేతికి చిక్కిపోయా. మీరు 30 సంవత్సరాల క్రితమే సురేఖ గారికి చిక్కిపోయారు. నిజంగా మీది 33.5 అంటే ఒక హాఫ్ అబద్ధం చెప్పాను అనమాట, ఇంచ అబద్ధం చెప్పాను అంతే. అసలు హారిక, నేను చూస్తుంటే ఇందు అదన కుందరదన మందగమన మధుర వచ్చిన గగన జగన సొగస్సు లలనవే. ఐ లవ్ యూ ఓ హారిక, నా పాట గుర్తుకొస్తుంది హారిక. యాక్చువల్గా హారికని మేము ఎప్పుడు ఇంట్లో ఒక హారికలా కాకుండా, బిగ్ బాస్ కన్స్టెంట్ కాకుండా, ఇంట్లో ఒకరిలా చూస్తూ ఉంటుంది సురేఖ. హారిక అసలు మోన్న గుండె దోచుకున్న దొంగ, ఈ స్టైల్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు బిగ్ బాస్ ఫినాలే చూసారనమాట, యాజ్ ఇట్ ఈస్ అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారు యాజ్ ఇట్ ఈస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అసలు ఎంత 10 మినిట్స్లో 75 వాయిసెసే కాక ఇంకా నేను ఎంతమంది వాయిస్లు అడిగినా, ఏ స్టైల్లో అడిగినా, ఎలా అడిగినా ఏ ఇబ్బంది పడకుండా, ఒక్క సెకండ్ టైం కూడా తీసుకోకుండా వెంటనే చేశారు. థ్యాంక్ యూ, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, నేను రవిప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.